Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గాని లేకపోతే 40 ఏళ్ళ సినిమా పొలిటికల్ ఇండస్ట్రీ అని చెప్పుకునేటువంటి చంద్రబాబు గాని భారతదేశంలో మూడంచెల ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంటరీ వ్యవస్థ, పంచాయతీరాజ్ వ్యవస్థ దీన్ని డీసెంట్రలైజ్ చేస్తూ ఈరోజున గ్రామ సచివాలయం తర్వాత వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చి ప్రజల వద్దకు పరిపాలన తీసుకొచ్చి ఈ రోజున ప్రతి కుటుంబానికి కూడా ప్రభుత్వానికి చేరువు చేశాడు. ఈ వ్యవస్థ గురించి దేశ విదేశాల్లో కూడా అనేక మన్నలు పొందింది, అభినందనలు అందుతున్న తరుణంలో ఈ ఎలక్షన్స్ సమయంలో వాళ్ళ మీద బురద జల్లి వాళ్ళ మీద ఏదో చేసి ఈ వ్యవస్థని నిర్వీర్యించేద్దాం అనుకుంటే చాలా పొరపాటు. 4 లక్షల మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా వాళ్ళ సేవలు అందిస్తున్నారు రాష్ట్రానికి, అందిస్తారు కూడా. రానున్నది జగనన్న ప్రభుత్వమే. ఈ వాలంటీర్ వ్యవస్థ ఇంకా పటిష్టంగా పనిచేసి ఉదాహరణకి కరోనా సమయంలో ఎంతో పకడ్బందీగా పనిచేసి వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా వైద్య సేవలు అందేటట్టు చూరుకొని వాళ్ళ ప్రతి ఒక్కళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకొని రాష్ట్ర ప్రజలను నిలబెట్టి దేశంలోనే అత్యున్నతమైనటువంటి సరి సేవలు వైద్య సేవలు అందించిన ప్రభుత్వం. అదేవిధంగా ప్రభుత్వం యొక్క ప్రతి రూపాయి కూడా పెన్షన్ అవ్వచ్చు లేకపోతే అమ్మఒడి అవ్వచ్చు ప్రతి ఒక్కటి కూడా, లేదా వాళ్ళకి క్యాష్ సర్టిఫికేట్ అవ్వచ్చు, ఇన్కమ్ సర్టిఫికేట్ అవ్వచ్చు, ఆర్థిక సంబంధమైనటువంటి ప్రతి విధమైనటువంటి ప్రతి కార్యక్రమం కూడా ప్రతి కుటుంబానికి అందుతుంది. ప్రతి దానికి కూడా ప్రూఫ్ ఉంది. మీరు ఇంకొకసారి వాలంటరీ వ్యవస్థను కానీ ఇది అవమానపరిస్తే ప్రతి కుటుంబం కూడా మీకు ఎన్నికల్లో బుద్ధి చెప్పుద్దని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాను. ప్రజల వద్దకే వచ్చి మరి ఇదివరకంటే మండల కార్యాలయాల చుట్టూ, విలేజ్ అసిస్టెంట్ చుట్టూ, వీళ్ళందరి చుట్టూ తిరిగి మరి వీళ్ళు అప్లికేషన్ పెట్టుకొని మరి అది ఏమైందని చెప్పి తిరగాల్సిన పరిస్థితి ప్రతి కుటుంబానికి ఉండేది. దానివల్ల వాళ్ళకి ఎంతో సమయం వృధా అయ్యేది. తర్వాత చాలా డబ్బులు కూడా అవినీతి పరంగా వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చి వాళ్ళు డిమాండ్ చేసేవాళ్ళు. ఇటువంటిని కూడా తొలగించి సురక్ష అనేటువంటి జగనన్న సురక్ష అనే పథకం ద్వారా ప్రజల వద్దకే మరి ఈ సర్టిఫికెట్లు మరి ఏవైతే రావాల్సినవి ఉన్నాయో అని చెప్పి మరి ఈ ఏదైతే 50 కుటుంబాల వరకు ఉన్నాయో ఈ వాలంటీర్ వ్యవస్థ వాళ్ళందరూ కూడా ఎంక్వైరీ చేసి స్పాట్లోనే ఇచ్చే కార్యక్రమం చేపట్టడం చాలా ఆనందదాయకం, చాలా మంచి పద్ధతి. దీన్ని ప్రజలందరూ కూడా లబ్ధి పొందారని ఆశిస్తున్నాం. చంద్రబాబు నాయుడు మీకంటే బాగా ఇప్పుడున్నటువంటి చిన్న కుర్రోళ్ళకైనా తెలియకపోవచ్చులే, కానీ కాస్త వయసులో ఉన్న వాళ్ళకి చాలామందికి ఈ చరిత్ర తెలుసు కాబట్టి, చంద్రబాబు నాయుడు 1995 అంటే 94 నుంచి 95 వరకు రకరకాలైనటువంటి కుట్రలు చేసి ఎన్టీ రామారావును దించేయడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఆ రోజు అప్పుడు ఎన్టీ రామారావు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే ప్రజల వద్దకు పాలన తీసుకెళ్లాలనేటటువంటి ఒక మంచి సంకల్పంతో ముందుకొచ్చాడు. ఆ ప్రజల వద్దకు పాలన తీసుకెళ్ళి ప్రజలనే పాలనలో భాగస్వాములు చేసి వాళ్ళ ద్వారా పరిపాలన ఇంకా చేరువుకు చేసుకొస్తే అక్కడ రాజకీయ నాయకుల యొక్క అవసరం ఎక్కడ అవసరం లేకుండా పోతుందో, వీళ్ళ పరపతి ఎక్కడ దెబ్బతినిపోతుందో అనేటటువంటి ఏకైక దుగ్ధతో అప్పుడు ఏం చేశారంటే ఎన్టీ రామారావునే ఆ స్థానంలో నుంచి తప్పించేసి వెన్నుపోటు పొడిచి చంపేసి ఎన్టీ రామారావు స్థానాన్ని చంద్రబాబు నాయుడు ఆ రోజే కైవసం చేసుకున్నాడు. కానీ ప్రజల వద్దకు పాలన తీసుకెళ్లాలన్నటువంటి అటువంటి ఆ నిర్ణయాన్ని ఈరోజు ప్రజల వద్దకు కాదు గడప గడపకు తీసుకెళ్లాలనేటటువంటి ఏకైక సంకల్పంతో ప్రతి గడపకు ఆ అడుగు పడాలి, ఆ సంక్షేమాన్ని తీసుకెళ్ళి గడపలోనే అందించాలి, గుండె గుండెకు, ఇంకా అసలు ఇంకా చెప్పాలంటే గడప గడపకు కూడా కాదు గుండె గుండెకు చేర్చాలన్న సత్సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాలంటీర్ వ్యవస్థను, సచివాలయ వ్యవస్థను పెట్టారు. ఇప్పుడు ఏం అర్థమవుద్దండి వీళ్ళకి? ఆయన ఏమో స్క్రిప్ట్ ఇస్తాడు, చంద్రబాబు నాయుడు అనేవాడేమో స్క్రిప్ట్ ఇస్తాడు, ఆ స్క్రిప్ట్ని తీసుకొచ్చి చదువుతాడు. ఇప్పుడు ఎవరి ప్రయోజనాల కోసం ఇప్పుడు పవన్ పనిచేస్తుంది? చంద్రబాబు నాయుడు ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు అనేవాడికి వాలంటరీ వ్యవస్థ ఉండటం కానీ, సచివాలయ వ్యవస్థ ఉండటం కానీ వాడి దోపిడీకి అడ్డుగోడగా నిలబడుద్ది. అందుకని ఇప్పుడు ఆ మాటలు తెలుగుదేశం ప్రభుత్వం చెప్తే దాని రిపర్కషన్స్ అన్నీ, దాని తీవ్ర పరిణామాలు, విపరీత పరిణామాలన్నీ తెలుగుదేశం పార్టీ మీద పడతాయని తెలుగుదేశంతో చెప్పించకుండా తెలుగుదేశం వాళ్లతో కామ్గా గమ్మునుండి ఉండిపించి ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ అనేవాడిని తెర మీదకి తీసుకొచ్చి ప్రజల్లో వీడికి ఏదైతే చంద్రబాబు నాయుడికి ఏదైతే వ్యతిరేకం ఉంటుంది, దేదినైతే పిచ్చిదానిగా ముద్ర వేయాలని అనుకుంటున్నాడో ప్రజల మధ్య వీడు చెద్దవాడు అవ్వకుండా పవన్ అనేవాడితో
ప్రజలకి ఇటువంటి వాటిలన్నింటినీ విషపోత నూరిపోస్తున్నాడు తప్ప మరొకటి కాదు. ఇది నిజానికి దిస్ ఈజ్ నాట్ ద ఇష్యూ ఆఫ్ పవన్ కళ్యాణ్, ఇది ష్యూర్లీ ద ఇష్యూ ఆఫ్ చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడికి సచివాలయ వ్యవస్థ ఉండటం కానీ వాలంటీర్ వ్యవస్థ ఉండటం కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇష్టం లేదు. ఆ ఇష్టం లేదు కాబట్టే వాటిని తప్పించడం కోసం పవన్ కళ్యాణ్ అనేవాడి దగ్గర ఉన్నటువంటి పెంపుడు కుక్కను ఉజిగొల్పి ఆ రెండు వ్యవస్థల మీద ఇటువంటి ఇష్టారాజ్యమైనటువంటి వ్యాఖ్యలు చేయిస్తున్నాడు. మందు, మద్యం, మత్తు పదార్థాలు వాటితో వాలంటీర్లను పోల్చేటటువంటి నీచమైన సంస్కృతిని బట్టే వాడేంటో, వాడి సంస్కారం ఏంటో అర్థం అవుతుంది. వాడికి ఎప్పుడు కూడా ఇప్పుడు వేశ్యకి వేసేయావండి, దాన్ని పచ్చి భాషలో చెప్పాలంటే ఇక అది కాదు. ఆ వేశ్య ఎప్పుడు అలాగే ఉంటుంది కాబట్టి ఆ వేశ్య యావతో మాట్లాడటమే తప్ప ఆ మందుకి, మద్యానికి, మత్తు పదార్థాలకి బానిసైనటువంటి వాడు ఇవాడు అంతకన్నా ఎక్కువగా ఏం పోలుస్తాడు కాబట్టి మద్యంతో పోలుస్తాడు, మత్తుతో పోలుస్తాడు, మత్తు పదార్థాలతో పోలుస్తాడు. మరి అట్లా అనుకుంటే మరి నీ కూతురు, అదే నీ అన్న కూతురు నిహారిక రాడిసన్ పబ్లో తిన్న ఉగాది పచ్చడి ఖరీదు కన్నా మరి వాలంటీర్ జీతం ఆరో వంతో ఏడో వంతో ఉండొచ్చు అని అనుకుంటున్నారు ప్రజలు. మరి దానికి నువ్వేం సమాధానం చెప్తావురా చెత్త సన్నాసి? నువ్వు ఫామ్ హౌస్లో కూర్చొని ఆ పార్వతీ మెల్టనో లేకపోతే ఇంకొకళ్ళో ఆ పూనం కౌరో లేకపోతే ఇంకొకళ్ళో ఎవరన్నా హీరోయిన్ వచ్చినప్పుడు తమరు పీల్చేటటువంటి ఆ నైజీరియా పౌడర్లో కనీసం పదో వంతు కూడా జైదని కూడా ప్రజలు అంటున్నారు. మరి దానికేం సమాధానం చెప్తావు? నేనే మరి దాన్ని నీకు ఇంకా అంత నీకన్నా పోల్చడానికి ఏముందండి? ఇంకంతకన్నా నీ అలవాట్లను బట్టి నువ్వు వాలంటీర్లను పోలుస్తున్నావు అనేది మాత్రం వాస్తవం. కానీ వాలంటీర్ అనేవాడు ఈరోజు ఆరాధ్యుడయ్యాడు. ఈరోజు ప్రభుత్వానికి, ప్రజలకి మధ్యలో వారధయ్యి, సంక్షేమ రథ సారథయ్యి ముందుకు సాగుతున్నటువంటి వాలంటీర్ను నువ్వు పట్టుకొని ఇలాంటి పిచ్చి కూతలకు వస్తున్నావంటే అసలు నువ్వు ఎట్లాంటి మనిషివి అనేది ఈజీగా, అంటే నీ తాగుబోతనం, నీ విచ్చలు విడతనం, నీ లంగా కోరుతనం, అవన్నీ కూడా నీ వ్యాఖ్యలను బట్టే బయటపడుతున్నాయి. నువ్వు తాగుబోతుడు కాబట్టి, నువ్వు ముండలు ముఠాకోరుడు కాబట్టి, ఇక నువ్వు ఎప్పుడు మాట్లాడినా కానీ ఇదిగో ఇటువంటి వాటితో వాలంటీర్ను పోలుస్తూ ఉన్నావు అనేది అర్థం అవుతుంది. Thank you.